సాయిరాం. ఉప్పునెందుకు దొంగలించకూడదు? ఉప్పును కాళ్ళతో త్రొక్కరాదు, అలాగే బదులు కూడా తీసుకోకూడదు. అలాగే ఉప్పును చేతితో ఎవరికీ ఇవ్వరాదు. ఉప్పు శనీశ్వరుని సంకేతం. పూర్వకాలంలో ఉప్పు దొరికేది కాదు. ఎంతో కష్టం మీద సంపాదించిన ఉప్పును రక్షించుకోవడానికి ఉప్పును శనీశ్వరుని అంశగాను యమధర్మరాజు సంకేతంగాను చెప్పేవారు. అలా చెప్పడం వల్ల ఉప్పును చేబదులు అడిగేవారు కాదు, తస్కరించేవారు కాదు. ఓ వయసు వచ్చాక రక్తపోటు లేకపోయినా ఉప్పును మజ్జిగలో వాడకపోవడం ఉత్తమం. మరిన్ని విషయాలతో మరి